సరే అయిపోయింది గతం గత. ఈ 5 ఏళ్ల పాటు తిరుగుబాటు నేతగా కంటిన్యూ అవ్వగలిగారంటే సెంట్రల్లో బీజేపీలో ఎవరి మద్దతు ఉండడం వల్ల మీకు ఎవరు గాడ్ ఫాదర్గా ఉండి మిమ్మల్ని నడిపించారు? ఎవరు నడిపించలేదు. ఎందుకంటే రఘురామ కృష్ణరాజు గారికి కేంద్రంలో ముఖ్యంగా లోక్సభ స్పీకర్ తోటి సన్నిహిత సంబంధాలు ఉండడం వల్లే ఆయన మీద అనర్హత వేటు వేయలేకపోయారు అనే ఒక వాదన నిజమా కాదు? కావచ్చు కాకపోవచ్చు, ఎందుకంటే పాయింట్ లేదు, అనర్హత వేటు వేయడానికి పాయింట్ లేదు. బహిరంగంగా సీఎంని విమర్శిస్తూ టీడీపీ వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ సీఎంని ఎన్ని తిట్లైనా తిట్టచ్చు, తప్పలేదు. నా పార్టీ అధ్యక్షుడు తిట్టవాడు, సీఎం పార్టీ అధ్యక్షుడు ఒకడే కదా. బట్ నేను తిట్టింది ఆ పాత్ర పోషించిన వ్యక్తిని. సరే, ఇవన్నీ మీకు ఎలా తెలుస్తున్నాయండి? లీగల్గా ఎక్కడ దొరకకుండా మీరు ఈ రకంగా ఎలా తప్పించుకోవచ్చు అనే విషయాన్ని ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు? మీకు అసలు వెనకాత లీగల్గా బ్యాక్ బ్రెయిన్ ఎవరు? ఎవరు స్వతహాగా మీకే తెలుస్తుంటాయి ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే కామన్ సెన్స్ ఇందులో పెద్ద, అంటే చాలా విషయాల్లో రఘురామ కృష్ణరాజు గారు చాలా కాంప్లికేటెడ్ అంటారు, నిజమేనా? అంత సింపుల్ ఎవరు లేరని అందరూ అంటారు. మరి అంటే మీ గురించి నేను కాంప్లికేటెడ్, మీరు వినగలిగే విషయాలు మీకు వచ్చి ఉంటాయి, వినకూడని విషయాలు నేను అంటున్నా. కాంప్లికేటెడ్ చాలా డేంజర్. జగన్మోహన్ రెడ్డికి తప్ప నేను ఎవరికి కాంప్లికేటెడ్గా అనిపించలే అప్పుడు దాకా. బాగా ఆలోచించి చెప్పండి. ఆలోచించే చెప్తున్నా. జేడీ లక్ష్మీనారాయణ గారికి సంబంధించి మీరు కొన్ని విషయాలు సేకరించి మీడియాలో బయటపెట్టారు, అవునా కదా? సరే, అది గతం కథ. నేను జేడీ గారు మంచి స్నేహితులు. ఇప్పుడు ఓకే, నేను అంటున్నది అంటే ఒక విషయం మీరు చెప్పారు కాబట్టి గుర్తు చేస్తున్నా, మీతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి, డబల్ ఎడ్జిడ్ వెపన్, రెండు వైపులా పదునైన కత్తి రఘురామ కృష్ణరాజు గారు అంటారు, నిజమేనా? అంటే నా ఆత్మగౌరవానికి ఏమాత్రం భంగం కలిగినా అవతలవాడు ఎలాంటి వాడైనా పీక్కోర నాకు కొడక్క అంటాను. నేను స్ప్లిట్ ఆఫ్ ఏ సెకండ్లో నా గుళ్ళు మండిపోద్ది. రాజకీయాలలో షార్ట్ టెంపర్ కరెక్టేనా? కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు, పుట్టుకతో వచ్చింది, పోదు కదా. దానివల్ల మీరు కోల్పోయింది ఏదైనా ఉందా? కోల్పోయింది ఎక్కువే ఉండి ఉండొచ్చు డెఫినెట్గా, బట్ నేను బాధపడను. నేను అందరికీ గౌరవం ఇస్తాను. ఇప్పుడు మీ కెమెరామ్యాన్కి ఎంత గౌరవం ఇస్తానో మీకు అంతే రెస్పెక్ట్ ఇస్తాను. అందరినీ గౌరవిస్తాను, నేను ఎవరిని కూడా అగౌరవపరచను. అట్ ద సేమ్ టైం ఐ ఆల్సో ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద అదర్ సైడ్. నన్ను అగౌరవపరిచిన వాడిని నేను స్పీర్ చేయను, ఆడు ఎంతటి వాడైనా సరే. బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వీ నీడ్ ఇంటర్ హ్యూమన్ కర్టిసెస్. అగౌరవపరిస్తే నేను ఎవరిని అగౌరవపరచను. అవతల వ్యక్తి ఆర్థికంగా చిన్నవాడైనా సామాజికంగా చిన్నవాడైనా నేను ఎవరిని అగౌరవపరచను. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ గౌరవిస్తాను. 5 ఏళ్లలో మీరు నర్సాపురం ఎంపీగా ఉంటూనే ఆ నియోజకవర్గానికి కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది కదా? మావాడు వాళ్ళన్న, మా పని వాళ్ళు. మరి ఇప్పుడు మీరు కనుక వెళ్ళారనుకోండి, 5 ఏళ్ళ గ్యాప్ వచ్చింది మీకు మీ నియోజకవర్గ ప్రజలకి, వాళ్ళ నుంచి ఆదరణ ఎలాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మనం వెళ్ళాక టీజర్ చూపెట్టండి, మన పనికి వెళ్ళా. రాజమండ్రి నుంచి మా ఊర్లో మా ఇంటికి వెళ్ళడానికి 15 గంటలు పట్టింది, అదర్వైజ్ 2 అవర్ 10 మినిట్స్, 2 అవర్ 15 మినిట్స్. మీరు ఎంపీగా అవ్వాలనేది మీ అంబిషన్ మొదటి నుంచి, ఎంపీగా అయిపోయారు. ఎంపీగా మీరు సాధించింది ఏంటి, కోల్పోయింది ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక రకంగా నియోజకవర్గంలో అడుగు పెట్టలేపోయిన అన్నారు. రెండోది ఏంటంటే మీరు ఒక ఎప్పుడూ అనుభవించని ఒక పీడకల్ని అనుభవించాను నేను అని చెప్పి వాళ్ళు సందర్భాలు చెప్పారు. మరి అవన్నీ చూసిన తర్వాత మరి ఎందుకురా బాబు ఈ ఎంపీగా అవ్వడం కంటే అవ్వకుండా ఉంటే బాగుండేదని ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చింది? ఒక్కసారి కూడా అనిపించలే. ఈ పీడను వదిలించాలి అని ఒక సంకల్పంతో ఉన్నా, ఈ పీడను నేను వదిలించగలిగితే అప్పుడేమన్నా రిలాక్స్ అవుతానేమో చెప్పలేను. మీరు చెప్పగలిగే సాధించింది అనేది ఏం చెప్పగలుగుతారండి ఎంపీగా ఈ 5 ఏళ్లలో చెప్పుకోదగ్గ విషయాలు? మనం రాష్ట్రానికి మనందరం కలిసి ఒక పనికిమాలిన డెసిషన్ తీసుకుని ఒక పనికిమాలిన వాడిని ఎన్నుకున్నాం. సో ఇప్పుడు నేను ఏదైతే రియలైజేషన్ అయ్యానో ఆ రియలైజేషన్ 10 మందికి చెప్పి ఈ దరిద్రం నుంచి బయటపడదామరా అని చెప్పి ప్రజలను కూడా ఎన్లైటన్ చేసే పనిలో ఉన్నా. ఓకే, తప్పు నేను తెలుసుకున్నాను, నాతో పాటు తప్పు చేసిన వాళ్ళని మేల్కొలిపే ప్రయత్నంలో ఉన్నా. ప్రధానంగా మీకు, ఓకే, మీకు వ్యక్తిగతంగా ఆయనకు విభేదాలు వచ్చాయన్నారు, ఏ విషయాల ఏ విషయాల్లో మీరు జగన్ గారిని 5 ఏళ్లలో మీరు విభేదించిన విషయాలు ఉన్నాయి కదా, మీ డైరెక్ట్గా అటాక్ చేసి విమర్శలు చేయడం మొదలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి, మిమ్మల్ని బాగా ఈ రకంగా విమర్శ చేయడానికి కారణమైన అంశాలు ఏంటని మీరు అనుకుంటున్నారు జగన్ గారి ప్రభుత్వం మీద? ప్రభుత్వం మీద ఫస్ట్ నేను ఓపెన్గా నా అభిప్రాయం చెప్పింది ఆ తిరుపతి భూములు అమ్మకం విషయంలో. ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను మాట్లాడా, తిరుపతి భూములు లేదో
పప్పు బేలాలాగా అమ్మేయాలని చెప్పి ప్లాన్ చేస్తే ఏదో టెండర్లు పిలిచి బయట ఉన్న భూములు అయ్యేవి మేము మేనేజ్ చేయలేమని, ఏదో హాఫ్ రేట్కి క్వార్టర్ రేట్కి అమ్మేద్దామని చూస్తే తప్పది అని చెప్పి ఆ జీవో ఏదో జీవో సబ్ ట్రిబుల్ ఎయిట్ ఏదో ఆ జీవోని విత్డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత సిగరెట్లు 5,000 నుంచి 7,000 ఉండే లారీ మరి 40,000 అయిపోతే ఇది కరెక్ట్ కాదు, మొత్తం ఇండస్ట్రీ అంతా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంతా దెబ్బతింది, కాసులు కక్కుర్తి కోసం ఇలా ఇసుకని ఆ స్కేర్సిటీ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసేయటం మంచిది కాదు, అసోసియేటెడ్ సెక్టర్ అంతా దెబ్బతిందని చెప్పి మాట్లాడటం జరిగింది. అలా 2-3 సూచనలే చేసింది. చేసినప్పుడు నన్ను ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదని చెప్పి నాకు నోటీస్ ఇచ్చాడు మా పార్టీ తరఫున విజయసాయి రెడ్డి గారు నోటీస్ ఇచ్చాడు. అది లెటర్ హెడ్ చూస్తే వైఎస్ఆర్సిపి అని ఉందంతే. సరే నా బీఫామ్ చెక్ చేసుకున్నాను, అందులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఉంది. అసలు నువ్వేవడరా నాకు నోటీస్ ఇవ్వటానికి, అసలు ఈ లెటర్ హెడ్కి నా పార్టీకి సంబంధం లేదు పయాస్ అని చెప్పి చెప్పాను. గ్రౌండ్ వర్క్ మొత్తం ప్రిపేర్ చేసుకునే మీరు ఎదురు దాడికి సిద్ధమయ్యారనుకో, అసలు అలా లెవెల్కి వస్తారు నన్ను డిస్క్వాలిఫై చేయించి ప్రయత్నం చేస్తారు అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. మీరు ఏమన్నా వాళ్ళు పడతారని అనుకున్నారా? అన్నా పడతారని కాదు, నేనేమన్నా చెప్తే మారతారని అనుకున్నా. ఆడ మారతం మానేసి నా మీద రివర్స్ ఎక్కాడు, నేను రివర్స్ ఎక్కాడు అంతే. దానివల్ల ఆయన మీద నీయంత అని చెప్పి మీరు పదే పదే విమర్శలు చేస్తున్నారా? అవును, అతను నేను నీ అంత అన్నాడు, నేను నువ్వెంత అన్నా అంతే. అంటే ఈ విషయంలో జగన్ గారు చివరి వరకు ఎక్కడ తాను తగ్గానని చెప్పి మీరు అనుకున్నారు ఆయన మార్చాలని, ఆ ప్రయత్నం ఫలించింది అనుకుంటున్నారా? అతడు ఒక రాయి, నీ ప్రయత్నం సక్సెస్ కాలేదు, ఆయన ఏదో రకంగా మార్చాలనుకున్నారు కానీ కుదరలేదంటారా? అతన్ని మారుస్తాం, అతన్ని మార్చడం అంటే ఎందుకు? మీరు ఆయన క్యారెక్టర్ని అనలైజ్ చేసిన తర్వాత మీరు అంటే మీరు చెప్పిన మాట వినకపోవడం వల్ల మీరు ఆ రకంగా ఒక నిర్ణయానికి వచ్చారా? నేను చెప్పిన మాట ఏదో నాకు ఏదో అది కావాలి ఇది కావాలని కాదు, ఇలా చేయడం కరెక్ట్ కాదు, అది మార్చుకోవాలి మార్చుకోవాలి అని చెప్పాము. అతను అసలు నా పదవి ఓడగొట్టాలని చూశాడు, సరే చూసుకుందాం అని చెప్పి నేను ఓపెన్గా చెప్పుడు. ఈ ముఖ్యమంత్రికి కేంద్రంతో ఎంత సాన్నిహిత్యం ఉందో మీ అందరికీ తెలుసు కదా. జాతీయ రాజకీయాల మీద ముఖ్యంగా బీజేపీ వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి, నాకు ఒక విషయం చెప్పండి, ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయా లేదా? డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మరి తను తప్పు తీసుకురాగలిగాడంటే అన్ని అబద్ధాలు చెప్పి ఏదో అంతకంత ఏదో లెవెల్లో ఏదో రిలేషన్. ఎవరండి ఆయనకి అక్కడ బాగా కొమ్ము కాస్తున్నదే మీరు చెప్తున్నారు కదా, సత్సంబంధాలు అనే విషయంలో జగన్ గారికి ఎవరు బాగా అక్కడ బ్యాకప్ ఉన్నారు కేంద్రంలో, మోడీయా అమిత్ షా గారా? నాకు తెలియదు, తెలిసిన చెప్పండి. నిజంగా చెప్పండి, తెలియదు అనేది పెద్ద విషయం. రఘురామ కృష్ణ చెప్పనని కూడా చెప్పా, చెప్తే మళ్ళీ దానివల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? రావచ్చు. ఎవరి ద్వారా? జగన్ గారి ద్వారా. ఎవరి ద్వారా అయినా సరే జగన్ అనేవాడిని నేను అసలు ఎప్పుడు పట్టించుకున్నాను, అది వదిలేసాను. బట్ మాట్లాడకూడదు, కొన్ని మాట్లాడకూడదు. సో 5 ఏళ్ళు గడిచాయి అంటే అక్కడ మీకు ఎలాగా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉందో కేంద్రంలో దానికంటే ఎక్కువగా జగన్ గారికి ఉందని ఒప్పుకుంటున్నారు. అతనికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా అతని ఇన్ఫ్లుయెన్స్ అతనికే తప్ప నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేంత ఇన్ఫ్లుయెన్స్ అతనికి కానీ అతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కానీ చాలదు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ పనిచేసింది అంటారు? ఏ విషయాల్లో పనిచేస్తుంది? ఏమో అతను అప్పులు తెచ్చుకోవడంలో పనిచేసింది. ఆ ఒక్క విషయంలోనేనా? నాకు కనిపించింది అది. ఎందుకంటే బ్లేటెంట్గా తప్పులు చేశారు, మొత్తం అన్ని రూల్స్ వైలేట్ చేశారు, కాగోలు మొత్తుకున్నారు. అయినప్పటికీ ఈ 1 సంవత్సరంలోనే దగ్గర దగ్గర 85,000-90,000 కోట్లు ఆల్రెడీ మరి అతను రుణం తెచ్చుకోగలిగాడు.